నిజమైన దేవుడు సత్యవంతుడు కాపాడువాడు కునుకడు నిద్రించడు కాపాడువాడు కునుకడు నిద్రించడు జయము నిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం జయము నిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పాడేదం ఆనంద ధ్వనితో సాగేదం హల్లెలూయా హల్లెలూయా పాడేదం ఆనంద ధ్వనితో సాగేదం. మనము పాడిన కీర్తన ద్వారా ప్రభు ఘనపరచబడి ఉన్నాడని విశ్వసిద్దాము. దేవుని లేఖనాన్ని శ్రద్ధగా చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుకుందాం. బుక్ ఆఫ్ మాత్యూ చాప్టర్ 7 వర్స్ 12. మత్తయి శుభవార్త 7:12 చదువుకుందాం. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలని క్లుప్తంగా ప్రార్థించుకుందాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీ చెవులు చొచ్చియున్నతని మేము నమ్ముచున్నాము. దేవా, సమస్తము మీ వశములో ఉన్నవి. పాడిన కీర్తన ద్వారా మీరు మహిమ పొందియున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రియులు కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ, నీ వాక్యము మేము వినబోతున్నాం, మాకు అర్థవంతంగా వినుబుద్ధి పుట్టించమని, విధేయత చూపునట్లు కృప చూపించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, ఇక్కడ చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి కుటుంబ పక్షంగా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో శ్రద్ధగా కొద్ది నిమిషములు దైవ వర్తమానాన్ని ఆలకిద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభునామమున శుభములు వందనములు. ఈ సృష్టిలో శ్రేష్టమైనది విలువైనది మానవుని జీవితం. ఎందుకనగా బైబిల్ ఏమని చెప్తుందంటే, తన పోలికలో తన స్వరూపములో మానవుని దేవుడు కలగజేసి తన ప్రణాళికలన్నిటికీ ఏలికగా నాయకునిగా ఉండాలని అనాది సంకల్పమై ఉన్నది. కనుక ఈ సృష్టిలో మానవుడు జీవించే జీవితము అది ఎంతో విలువైనది, సార్థకమైనదని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఈ జీవితానికి ఒక బాధ్యత, ఒక లెక్క అప్పగించవలసిన వారమే ఉంటున్నామన్న సత్యాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తన ప్రజలను రక్షించేదానికే ఆయన వచ్చినాడు, టు సేవ్ హిస్ పీపుల్. ఆ యొక్క గురుతర బాధ్యత కలిగిన ఆయన బోధలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేసినాయి. అలా ప్రభావితం చేయబడిన వారిలో మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు నేను ప్రగాఢముగా నమ్ముతూ ఉంటున్నాను. ఎందుకనగా ఆయన జీవితము ఇతరుల కొరకే తన జీవితాన్ని త్యాగం చేసుకుని నా జీవితము. యేసు ప్రభు ఏమైతే మార్గాన్ని చూపించాడో, ఎలా ఉండాలని జీవించాడో అది అనుకరిస్తూ జీవించిన జీవితమని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. బైబిల్లో యేసు ప్రభు ఒక ప్రసంగాన్ని చేస్తూ ఆ ప్రసంగంలో చెప్పబడిన మాట ఈ మాట, కావున మనుష్యులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. 4 రకాల ప్రజలు వారి భావాలు వారి ఆశయాలు కలిగి ఉంటున్నారంట.
వారిని 4 సూత్రాలు పాటించేవారిగా చెప్తూ ఉంటున్నారు. ఒకరు ఎవరనగా ఐరన్ రూల్ పాటించేవారు. వారు ఎవరు అంటే, వాట్ ఈజ్ యువర్స్ ఈజ్ మైన్, ఐ కెన్ టేక్ ఇట్ బై ఫోర్స్. నీదంతా నాది, బలవంతంగా నేను లాక్కుంటున్నాను అన్న ధోరణి కలిగిన ఒక గుంపు ఉంటూ ఉన్నారంట. వీరిని ఐరన్ రూల్ అంటారు. అంత నాది, నా స్వార్థం అని కోరుకునేవారు. రెండవవారు బ్రాస్ రూల్, ఇత్తడి సూత్రాన్ని పాటించేవారు. వీరు ఎవరయ్యా అంటే, డూ అన్ టు అదర్స్ యాజ్ ది డూ అన్ టు యూ. ఇతరులు నీకు ఏమి చేస్తారో నేను అది వారికి చేస్తాను. మంచికి మంచి, చెడుకు చెడు, ఇలా కోరుకుంటూ జీవిస్తూ పోయేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. మూడవ గుంపు వారు సిల్వర్ రూల్, డూ నథింగ్ అన్ టు అదర్స్ దట్ యు వుడ్ నాట్ హ్యావ్ దెమ్ డూ అన్ టు యూ. ఇతరులు నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు, నీకు నువ్వే చేసుకో అని కోరుకునేవారు. నాలుగవ గుంపు వారు ఎవరనగా, వారు ఎవరంటే, ఇతరులు మనుషులు మనకు ఏమి చేయాలని కోరుకుంటారో అలాగుననే వారికి చేయడం. బైబిల్లో ఈ మాటను గోల్డెన్ రూల్ అన్నారు. విలువైనది ఎంత